సో ఫ్రెండ్స్, ఈరోజు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ ఐపీఓ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఐపీఓకి రావడం జరుగుతుంది. దాని యొక్క డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీన్ని బ్రోకర్స్ సబ్స్క్రైబ్, 5 బ్రోకర్స్ అయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారు. కొంతమంది ఇండివిజువల్ కొంచెం పేరున్న ఎక్స్పర్ట్స్ మెంబర్స్ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అదేవిధంగా వెరీ ఫేమస్ పీపుల్ని చూస్తే, అజ్కాన్ గ్లోబల్ సర్వీసెస్ లిమిటెడ్ చూస్తే వాళ్ళు అప్లై చేయమని చెప్తున్నారు. దిలీప్ దావదా అప్లై చేయమని చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ మే అప్లై చేస్తే చేయండి అన్నట్టు అన్నారు. నిర్మల్ బ్యాంక్ వచ్చేసరికి అప్లై చేయమని చెప్తున్నారు. ఎస్ సెక్యూరిటీస్ వచ్చేసరికి అప్లై చేయమని చెప్తున్నారు. ఓవరాల్గా ఒక పాజిటివ్ దృక్పథం అనేది ఈ యొక్క ఐపీఓ మీద ఉంది ఫ్రెండ్స్. దానికంటే ముందు మనం చూస్తే ఎస్ఏఎస్ టెక్నాలజీస్ అండ్ డ్రీమ్ ఫోక్ అయితే మంచి బిడ్స్ అయితే వచ్చినాయి. 32.6 times అండ్ 56.7 times అనేది వీటికి మంచి బిడ్స్ రావడం జరిగింది. సో హోప్, టైమింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు TV18 ఏంటంటే ఇది కూడా మంచి లిస్టింగ్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే చూపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఓవరాల్గా 1,58,00,000 షేర్స్ అనేవి మార్కెట్లోకి రిలీజ్ అవబోతున్నాయి. ఒక్కొక్క వాల్యూ, ఒక్కొక్క ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా మనం డేట్స్ చూద్దాం. ఇది September 5th ఓపెన్ అవుతుంది అండ్ సబ్స్క్రిప్షన్కి, అండ్ ఐపీఓ క్లోజ్ అయ్యే డేటు September 7th. ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 500 నుంచి 525 రూపాయలు ఉండొచ్చు. ఫేస్ వాల్యూ 10 రూపీస్. ఇక్కడ షేర్ ప్రైస్ అరౌండ్ 792, అప్పర్ సర్క్యూట్లో మనకు వచ్చేసరికి అప్పర్ సైడు 832 ఉంది ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ. రెండిట్లో కూడా లిస్టింగ్ అవుతుంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, రెండిట్లో కూడా. లాట్ సైజు 28 quantity. మనం ఇక్కడ 13 లాట్స్ దాకా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మినిమంగా అయితే 1 లాట్ అప్లై చేసుకోవాలి. అప్రాక్సిమేట్ 15,000 అనేది అవసరం అవుతుంది. సో ఎస్హెచ్ఎన్ఐ క్లయింట్ మినిమం 14 లాట్స్, ఎస్హెచ్ఎన్ఐ మ్యాక్స్ 68 లాట్స్, అదే బిహెచ్ఎన్ఐ అయితే మనకి 69 లాట్స్ దాకా కూడా ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి ముందు మాట్లాడుకుంటే వాళ్ళ సర్వీసెస్ ఫ్రెండ్స్, వీళ్ళు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లీడింగ్ ప్రైవేట్ బ్యాంక్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. అంటే చాలా హిస్టరీ ఉంది దీనికి, ఆల్మోస్ట్ 100 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ అనేది దీనికి ఉంది అనమాట. అండ్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఇస్తూ ఉంటారు. దాంట్లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి లోన్లు ఇస్తూ ఉంటారు. అగ్రికల్చర్ అండ్ రిటైలర్ కస్టమర్స్ కూడా వీళ్ళకు ఉన్నారన్నమాట. నెక్స్ట్ బ్రాంచ్ సైజ్ చూసుకుంటే ఫ్రెండ్స్, యాజ్ ఆఫ్ March 31st, 2022 వీళ్ళకి మొత్తంగా 509 బ్రాంచ్లు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో 106 రూరల్లో ఉన్నాయి, 247 సెమీ అర్బన్లో ఉన్నాయి, 80 వచ్చేసరికి అర్బన్లో ఉన్నాయి, 76 వచ్చేసరికి మెట్రోపాలిటన్ సెంటర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్ టుగెదర్ 509 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. కస్టమర్ సైజ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మిలియన్స్లో ఇచ్చారు ఓవరాల్గా. ఇక ఈవెన్ చూడండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 5 ఇయర్స్ నుంచి కూడా 80% కస్టమర్స్ వీళ్ళతో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్రిజిల్ రిపోర్ట్. వీళ్ళు ఏంటంటే కోపీర్స్ అండ్ పీర్స్తో కంపేర్ చేసినప్పుడు వీళ్ళకి ఏంటంటే మంచి ప్రాఫిట్ వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, 1.66% ఎడిషనల్గా వచ్చింది అండ్ 0.8% మీడియన్ పీర్స్తో కంపేర్ చేసినప్పుడు రావడం అనేది జరిగింది. ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకి పీర్స్తో కంపేర్ చేసినప్పుడు వీళ్ళకి మంచి నెట్ ప్రాఫిట్స్ అనేవి వచ్చినాయి అని చెప్పేసి క్రిజిల్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ యాక్చువల్లీ. ఫైనల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓవరాల్ ప్రాఫిట్ ఎలా ఉందని చెప్పేసి మనకి 2020లో 464 crores ఉంది, దాని తర్వాత 654 crores ఉంది, దాని తర్వాత రీసెంట్ క్వార్టర్ మనం చూసుకున్నట్టయితే 900 crores ఉంది, విచ్ ఇస్ ద హైయెస్ట్ ప్రాఫిట్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. పాజిటివ్ సైన్ అనమాట ఇది కూడా. ఎర్నింగ్ పర్ షేర్ చూస్తే ఇక్కడ మనకి 28 to 42 to 57, ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో అయితే కనిపిస్తూ ఉంది అగైన్, విచ్ ఇస్ ఎ పాజిటివ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీళ్ళు డివిడెండ్స్ కూడా పే చేస్తూ వస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 20లో కానీ ఫైనాన్షియల్ 23 దాకా వీళ్ళు ఏంటంటే డివిడెండ్స్ పే చేస్తున్న కంపెనీ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, గ్రే మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే లిస్టింగ్ గెయిన్స్ ఏమన్నా ఉండొచ్చా అంటే ఓవరాల్గా అయితే దీంట్లో చెప్పుకోదగ్గ నెగటివ్ అంశాలు అయితే కనిపించలేదు. అంటే నా ఎక్స్పీరియన్స్లో చూస్తున్న ఇన్ఫర్మేషన్లో
ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లిమిటెడ్, నేను చూసిన ఇన్ఫర్మేషన్ లిమిటెడ్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఓవరాల్గా వాళ్ళ ప్రాఫిట్స్ కూడా మంచిగా అనౌన్స్ చేసింది, అండ్ రెప్యుటేషన్ ఉన్న ప్రైవేట్ బ్యాంకు తమిళనాడు నుంచి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, గ్రే మార్కెట్ ప్రైసు 34 ఉంది ప్రస్తుతానికైతే, సో విచ్ ఈజ్ అరౌండ్ 6% అనుకోవచ్చు. ఇది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉండి ఆ టయానికి లిస్టింగ్ అయ్యే టయానికి ఉంటే డెఫినెట్గా ఎంతో కొంత లిస్టింగ్ గెయిన్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది పర్సనల్గా. దట్ ఈజ్ మై ఒపీనియన్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రీసెర్చ్ చేసి డెఫినెట్గా డెసిషన్ అనేది తీసుకోండి. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.